कल का मित्रमा निजमे युवराज जगह संगति आत्म मिम्मेल को इला शिक्षा वाड़ी पाप ने पड़ें आवेश पड़क युवराज मंत्रशक्त कल तो मुखामुखी एदरी जैसे अंकनी चेत का चतल कूर्चमटारा అతని నిజస్వరూపం తెలుసుకోవాలి ప్రతి అమావాస్య రోజున ఆకాశం నుంచి ఎగిరి వచ్చే ఆ పళ్ళాలు బిడ్డల్ని ఎక్కడికి తీసుకుపోతున్నాయో ముందు అది తెలుసుకోండి ब्रह्मचारी रूप तो वी मामगारी शरीर में प्रवेश वीडे उठा इक मिंदा बाल पुष्प దాటకుండా సాధించిన ఏటినే దాటడానికి ప్రయత్నిస్తున్నారు అద్భుతకులారా ఈ ఏటి నీటిని తాకకముందే మీరిరువురు తావేరు శరీరాలతో అలమటించండి ఒకడు ఏటిని దాటి తప్పించుకున్నాడు ఏ జయశేఖర్ ఇక నీ జీవిత పర్యంతం ఈ వికృత రూపంతో పరిభ్రమించు శేఖర శేఖర ఇలాగైపోయావేంటయ్యా ఇది నా తలరాతోచంతా తలరాతా పాపత్రుడు నిన్ను ఇలా చేస్తాడని కళ్ళనే ఊహించలేదు ఇక నా జన్మంతా ఇలా తాబేల రూపంలో ఉండిపోతుందేనా శేఖర ఇక్కడ ఉంటే ఆ దుర్మార్గుడికి ఏమైనా చేయొచ్చు శేఖర అక్కడేదో ఆశ్రమం ఉంది వెంట పద పద అర్థమైంది నాయన నీ కథ పూర్తిగా అర్థమైంది నల్లమల అడవుల్లో భయంకర క్షుద్ర శక్తుల రక్షణలో కంకాలంలో భద్రపరచబడిన జోడు మంత్రకడ్గాన్ని కైవసం చేసుకుంటే ఈ స్థితిలో అది సాధ్యమా స్వామి నేను మంత్రభాగ్యుని స్వామి నిజంగా మంత్రభాగ్యుని నిరాశపడుకు నాయన సత్కుల సంజాతి అయిన స్త్రీని వివాహమాడి
సంసార సుఖాన్ని త్యజించి పెళ్లి బట్టలతోనే ఇల్లాన్ని వెంట తీసుకువెళ్లి ప్రయత్నిస్తే ఆ ఖడ్గాలు నీకు లభించవచ్చు. ఆ రెంటిలో ఒకదాని చేత వాడు మరణిస్తాడు. ఎలా స్వామి ఎలా? నన్ను ప్రాణ సమానంగా ప్రేమించిన నా మాధవి చేయని నేరానికి ప్రాణాలు కోల్పోయింది. నాకు ఈ వికృత రూపం ప్రాప్తమైంది. ఇప్పుడు నన్ను ఏ స్త్రీ వివాహం ఆడుతుంది? ఆ భైరుణ్ణి నేను ఎలా పరిహరించగలను? ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేను నాయన. దైవం మీద భారం వేసి వెళ్ళి ప్రయత్నించు. అలాగే స్వామి. వెళ్ళొస్తాం స్వామి. శుభం. రాజకుమార్ గారా, మాధవి, 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 అయ్యో ఏమిటి రూపం? ఏమైంది బావా? ఏమైంది? భగవంతుడా, నన్ను ఇంతకాలం బ్రతికించింది నా బావని ఈ రూపంలో చూడ్డానికేనా? బావా బావా బావా, నిన్నిలా మార్చిన ఆ దుర్మార్గుడు ఎవరు బావా? యారో ఇంకెవరమ్మా? ఆ దుర్మార్గుడు భైరవుడే. భైరవుడా బావా? ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని, నా కష్టాలన్నీ తీరుతాయని కొండంత ఆశతో ఎదురు చూశానే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిన్ను చూశాక అసలు నేనెందుకు బ్రతకాలి బావా? ఎందుకు బ్రతకాలి? బాధపడకండి రాకుమారి, బాధపడకండి. ఆ భైరవుని సంహరించగల మంత్ర ఖడ్గాలు వారికి లభించాలంటే మీరు చేయిశేఖర్ల వారిని వివాహం చేసుకోవాలమ్మా. వివాహం చేసుకోవాలి. చేసుకుంటాను వసంత, తప్పకుండా చేసుకుంటాను. నా ఆశ ధ్యాస అన్నీ నా బావే. నా జీవన జీవితాలు ఎప్పుడూ నా బావ సొంతమే. మాధవి ఆవేశపడుకో. ఆవేశం కాదు బావా, ఆత్మసాక్షిగా ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇది. చావైనా బ్రతుకైనా అది నీతోనే జరగాలి. అదే నా జీవితాశయం బావా. మాధవి బావా, అయితే వెంటనే మరీచి మహర్షుల వారి ఆశ్రమానికి వెళ్తాం. శాస్త్రోక్తంగా వివాహం జరిపించమని వారిని వేడుకుందాం. విక్రమ్ వర్మ, అలా చూస్తూ నిలబడ్డామే, అచ్చింతలు వేసి కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించు. స్వామి, మీరు చెప్పేది నిజమా స్వామి? అవునాయన, మహారాజు గారి ఆత్మ ఈ అడవి కోతిలోనే ఉంది. అందుకే ఈ కోతి మీకు ఇన్ని విధాలా సహాయం చేస్తున్నది, మీ మీద ఇంతటి మమకారం చూపిస్తున్నది. స్వామి, ఏమిటి దారుడు? ఆ దుర్మార్గుడు నా తండ్రినిలా చేశాడు, నా బావనిలా మార్చాడు. ఈ విషమ పరిస్థితుల నుండి ఎవరు కాపాడుతారు స్వామి? ఎవరు కాపాడుతారు? ఆ ధైర్యపడక, మీ పుణ్యఫలమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దైవం మిమ్మల్ని తప్ప కరుణిస్తాడు. పవిత్ర ప్రేమ కోసం కూర్మరూపుడైన భావన పెళ్లాడిన నీ త్యాగ సౌశల్యాలు స్త్రీజాతికే గర్వ కారణం అమ్మా. తన లక్ష్య సాధన కోసం ఆ భైరవుడు ఇప్పటికి 50 బాల పుష్పాలను సేకరించాడు. రానున్న అమావాస్య నాడు మిగిలిన ఆ ఒక్క పుష్పం సేకరించాడంటే వాణ్ణి ఆ ఫాలాక్షుడు కూడా జయించలేడు. మీరెక్కడికి వెళ్తున్నట్టు ఆ మాంత్రికునికి ఎంత మాత్రం తెలియకూడదు. పొరపాటును తెలిసిందా? మిమ్మల్ని ప్రాణాలతో వదలడు. అతి జాగ్రత్తగా వెళ్ళిరండి. వెంకటరమణ, మా జీతాకాన్ని రక్షించు తండ్రి. అమ్మా కనకదుర్గ, ఎక్కడున్నావు అమ్మా? మా జీతాకాన్ని గండం నుంచి కాపాడు తల్లి, కాపాడు.
మేనే నీ రక్త బిందువులు నాపై చిందిన కారణంగా ఇన్నాళ్లకు నాకు శాప విమోచనం కలిగింది చూడు నా భర్త నేను చేశావో ఏ స్థితికి తెచ్చావో ఇలా చూడు బావా మీరా నేను ఇంతవరకు హింసించింది మిమ్మల్ని అయ్యో నా పాపానికి నిష్కృతి లేదండి నిష్కృతి లేదు జయంతి ఆనాడు గంధర్వరాజు శపించిన కారణంగా నేను పులినయ్యాను ఈ పుణ్యావతి కారణంగా శాప విమోచనం కలిగింది ఏమండి ఏమిటి మీకు ఈ రూపం మిమ్మల్ని ఇలా చేసింది ఎవరు ఆ భైరవుడే నన్ను ఇలా మార్చాడు తాడి పాపం ఎప్పుడు పండుతుందో ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది జయంతి ఆ మాంత్రికుని సంహరించగల మంత్రకట్గాల కోసం వెళ్తున్నావు అయితే నేను మీ కూడా వస్తాను అవసరం లేదు జయంతి నువ్వు వసంతుడు మారువేషాలతో తక్షణమే రాజమందిరానికి వెళ్ళండి అక్కడ మీ ఆటపాటలతో మహారాజు గారి శరీరంలో ఉన్న మాంత్రికుని అలరిస్తూ అతని దృష్టి మా వైపు మరలకుండా చూడండి వెళ్ళండి చేరండి అలాగే